నమస్కారం, ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు ఏసీటీ వార్తల్లోనే ముఖ్యాంశాలు. అంబేద్కర్ పుట్టుక, దళిత జాతులకు వేడుక, వాడవాడలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. ఆడుతూ పాడుతూ మృత్యు ఒడిలోకి, క్రికెట్ బంతి తగిలి బాలుడి మృతి, కొండుబొట్ల పాలనలో విషాదం. విచారణ కోసం తీసుకెళ్లారు మా వాళ్ళు, ఏమయ్యారు? బాపట్ల డిఎస్పీకి ఫిర్యాదు చేసిన తత్రేపల్లి మహిళలు. శభాష్ నైమిష, ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్ష, బాపట్లలో విజయోత్సవ ర్యాలీ, పలువురి అభినందన. బాపట్లలో కన్నుల పండుగగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం, అశేషంగా పాల్గొన్న భక్త జనం. అంబేద్కర్ ఆశయ సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి అన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతిలో బ్రహ్మాండంగా 125 అడుగుల విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అలాగే స్మృతివనం కూడా ఏర్పాటు చేసి చాలా గొప్పగా మంచి కార్యక్రమం చేశారు. ఇక్కడ ఈరోజు బాపట్లో కూడా అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన 126వ జన్మదినోత్సవం సందర్భంగా మీ అందరితో కలిసి ఇక్కడ పాల్గొన్న సంతోషంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదేం లేదు, మన అందరికీ తెలిసిందే. మహానుభావుడు, మహామేధావి, ఈ దేశం సుభిక్షంగా అన్ని రకాల ప్రజలు కలిసిమెలిసి ఉన్నారంటే దానికి కారణం ఆయన రాసిన రాజ్యాంగం. అటువంటి మహానుభావుడిని ప్రతి సంవత్సరం స్మరించుకుంటాం, మనందరం అదృష్టం. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆలోచన ధోరణిలో సమాజంలో ఇంకా వెనుకబడి పేదలుగా ఉండిన వాళ్ళందరూ జీవితాలు బాగుపడాలని కోరుకుంటూ ఆయన ఆశయాలను కానీ ఆయన ఆలోచన ధోరణి విన్నా కానీ ప్రభుత్వాలు ప్రవేశపెడితే పేదలనే వాళ్ళు లేకుండా అందరూ 3 పూట్లు భోజనం చేసే కనీస రీతిలోనూ అలాగే మంచి నీడగా ఉండేటట్టుగా, అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు, మా పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు చెప్పేటట్టుగా కూడు గూడు నీడ ఉండేటట్టుగా ఈ దేశంలో 130 కోట్లు ప్రజలు ప్రస్తున్నారు. రాబోయే 10 సంవత్సరాల్లో 150 కోట్లు అయినా కానీ అందరికీ ఈ 3 వసతులు కలిగి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాలు పాటించడం వల్ల మాత్రమే అది నెరవేరుతుందని తెలియజేసుకుంటూ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు తెలుగుదేశం పార్టీ ఘనమైన నివాళి అర్పించింది. పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తోట నారాయణ, మార్కెట్యార్డ్ చైర్మన్ నాగమల్లేశ్వరరావు, వైస్ చైర్మన్ వెంకటస్వామి, పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడిగా భారతదేశంలో పీడిత తాడిత ప్రజానీకం ఏ కష్టాలను అయితే అనుభవించారో వాటిని స్వయంగా అనుభవించి భవిష్యత్ తరాలు అటువంటి కష్టాలను అనుభవించకూడదన్న ఆలోచన విధానంతో బడుగు బలహీన వర్గాలు, ఎవరైతే సమాజంలో పీడిత తాడిత వర్గాలుగా ఉన్నా ఆ వర్గ ప్రజల ప్రయోజనాలని పరిరక్షించడం కోసం ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తిగా, ప్రజలందరి సమస్యలకి మూల కారణం ఆర్థిక అసమానతలు, ఆర్థిక అసమానతలను తొలగించాలి అంటే ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి, ఈ ఆర్థిక స్వాతంత్ర్యం రావాలి అంటే విద్య ప్రధానమైందని విద్యను ప్రోత్సహించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సమాజంలో అన్ని వర్గాలని కూడా ఉన్నత స్థాయిలో తీసుకువెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉంది. దీనిలో భాగంగా స్థానిక బాపట్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, గుంటూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అన్నో సతీష్ ప్రభాకర్ గారి నేతృత్వంలో ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా ముందుండే దిశలో తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి మేము ఆయన జయంతి వేడుకలు పార్టీ శ్రేణులతో ఘనంగా జరుపుకున్నాము. మరి ఆయన ఆలోచనల్ని అందరూ గౌరవించాలి. అలాగే ప్రపంచ మేధావుల్లో ఆయన ఒకరు. అన్న ఎన్టీఆర్ గారు కూడా అంబేద్కర్ ఆలోచనలను గౌరవించి ఆయన ఆశయాలు పాటించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే అన్న సతీష్ ప్రభాకర్ గారు కూడా మరి అంబేద్కర్ గారు ఆలోచనల్ని, మరి ఆయన ఆలోచన విధానాల్ని
గౌరవించి మరి అదే పాలన మన రాజ్యాంగం జరుగుతుంది కాబట్టి మరి అందరూ కూడా ఇవాళ ఆయన గుర్తు చేసుకోవడం ఎంతైనా మనకి అదృష్టంగా. మండల కేంద్రం కర్లపాలెంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీడీఓ కార్యాలయంలో అంబేద్కర్కు నివాళులు అర్పించారు. కర్లపాలెం ఎంపీపీ అధ్యక్షురాలు మాడ వెంకటరత్నం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కర్లపాలెం తహసీల్దార్ నూనె వెంకటప్రసాద్, ఎంపీడీఓ పి శరత్బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఫోరం ఫర్ బెటర్ ఘన నివాళి అర్పించింది. ఆయన చేసిన సేవల్ని కొనియాడింది. బాపట్ల ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అస్పృశ్యత కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అనేక దేశాల రాజ్యాంగాలను పఠించి అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మహనీయుడు మరి దళిత అణగారిన వర్గాల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం జీవితాంతం పాటుపడిన గొప్ప మేధావి. ఆయన కేవలం రాజకీయ స్వాతంత్రమే కాకుండా ఆర్థిక స్వాతంత్రం, సామాజిక స్వాతంత్రం కూడా ప్రజలకు ఉండాలని వాంఛించారు. ఇప్పుడైతే రాజకీయ స్వాతంత్రం మనకు సిద్ధించింది. రాజకీయంగా అందరూ సమానులే. ఒక మనిషి ఒక ఓటు, ఎవరికైనా ఒకే ఓటు, ఆ ఓటుకి ఒకే విలువ ఉంటుంది. పేదవాడి ఓటుకి ఒకే విలువ, ధనికుడి ఓటుకి ఒకే విలువ. కానీ సమాజంలో పేదవాడికి ఒక విలువ లేదు, ధనికుడికి ఒక విలువ లేదు. ఇద్దరికి పేదవాడికి ఉండే అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ధనికుడికి ఉండే విలువ సమాజంలో పేదవాడికి లేదు. ఈ అసమానతలు కూడా పోయినప్పుడే మనకు సంపూర్ణ స్వాతంత్రం సిద్ధించినట్లు అవుతుందని ఆయన ఆనాడే పేర్కొన్నారు. కంగ్రాట్స్ నైమిష. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన నైమిషకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 13వ తేదీన విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో బైపీసీలో ప్రప్రథమంగా నిలిచిన బాపట్లకు చెందిన నైమిషకు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కార్డియాలజీ కావాలనుకుంటున్న నైమిషకు ఉన్నత చదువులకు ఏ సహాయం కావాలన్నా అందిస్తామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మంచి ఫలితాలకు మరింత వృద్ధిలోకి రావాలని సూచించారు. 4 నిమిషాల సేపు ముఖ్యమంత్రి మాట్లాడటం తాను ఊహించలేకపోయానని నైమిష చెబుతుంది. పలువురు పుర ప్రముఖులు, విద్యా సంస్థల అధినేతలు, రాజకీయ నాయకులు నైమిషకు అభినందనలు తెలిపారు. నీట్లో కానీ ఎంసెట్లో కానీ మంచి ర్యాంక్ వస్తేనే ఇది ఫుల్ఫిల్ అయినట్టు. ఫస్ట్ నా పేరెంట్స్కి, అలాగే నా కాలేజ్ మొత్తం స్టాఫ్కి కోఆర్డినేట్గా వర్క్ చేసినందుకు నా ధన్యవాదాలు. అలాగే లోకల్గా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా పై చదువులకి చదువుకుంటానని. ప్రజల దాహార్తిని తీర్చేందుకు కర్లపాలెంలో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రావిపూడి నాగమల్లేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రం కర్లపాలెంలో శుక్రవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నక్కల వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీపీ మాడ వెంకటరత్నం, సర్పంచ్ బొద్దుకూరి విజయబొట్టురాజు, ఎంపీటీసీలు పెనుమత్ సాంజనేయరాజు, షేక్ బాజీ, పార్టీ నాయకులు మాడ శ్రీనివాసరావు, అనిశెట్టి బసవయ్య, స్టాలిన్, బెజ్జం వెంకటేశ్వర్లు, ఎస్సీసీఎల్ నాయకులు హేమ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా కర్లపాలెం మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, మరి ఇదే సందర్భంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరంతరం కూడా మధ్యగా ఇక్కడ సప్లై చేసే విధంగా కూడా కర్లపాలెం మండలం పార్టీ వారు మరి ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ సేవా సమాజం ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పెద్ద ఎత్తున పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దగ్గుమల్లి సుభాషణరావు తదితరులు మాట్లాడారు. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో. అందుకో దండాలు బాబా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు భారతదేశ ప్రజలందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వనస్మృతి అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా ప్రారంభించడం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బాపట్ల సేవా సమాజం తరుపున మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు కర్లపాలెం మండలం ఘన నివాళి అర్పించింది. దళిత జాతి కోసం చివరి వరకు అవిశ్రాంతంగా పోరాడిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో శుక్రవారం అంబేద్కర్ 126వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కర్లపాలెం ఎంపీపీ అధ్యక్షురాలు మాడ వెంకటరత్నం, కర్లపాలెం తహసీల్దార్ నూనె వెంకటప్రసాద్, కర్లపాలెం సర్పంచ్ బొద్దుకూరి విజయబొట్టురాజు,
కర్లపాలెం మండల తెలుగుదేశం అధ్యక్షులు నక్కల వెంకటస్వామి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రావిపూడి నాగమల్లేశ్వరరావు, కర్లపాలెం ఎంపీడీఓ శరత్బాబు, జడ్పీటీసీ గుంపుల కన్నయ్య, ఎంపీటీసీలు పెరుమత్స ఆంజనేయరాజు, షేక్ బాజీ, అంబేద్కర్ సేవా సమాజం అధ్యక్షులు మందపాటి పరమానంద కుమార్, బొట్టురాజు, బుల్లెట్ రాజు, కర్లపాలెం మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు గుండ్రెడ్డి శివ, ఎస్సీసెల్ అధ్యక్షులు హేమ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కానీ ఈనాడు జరుగుతుంది ఏంటంటే దళితుల్లో అన్యాయం జరుగుతాం. రిజర్వేషన్ పొందిన వ్యక్తి రిజర్వేషన్ పొందుతున్నాడు, ఆ కుటుంబం పొందిన వ్యక్తి అలానే ఉండిపోతున్నాడు, అణగారిపోతున్నాడు. అందువలన నా సొంత రిక్వెస్ట్ ఏంటంటే ఇకనే నా మీరు కూడా కుటుంబానికి రిజర్వేషన్ రిజర్వేషన్ పొందిన వ్యక్తి ఇంకా రిజర్వేషన్ పొందకుండా ఉన్నట్లయితే భారతదేశంలో ఉన్న దళితులందరూ కూడా అగ్రపదవ స్థాయికి ఎదిగి వారు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండే గుడిలో చివరన బడికి దూరంగా కులతత్వపు అడ్డుగీతలు కోటి ప్రశ్నలు లేవనెత్తగా ఎటు చూసిన అజ్ఞానం చుట్టూరా అంధకారం, బాధలు ఈసడింపులు, బానిస బ్రతుకుల విముక్తి కోసం దేశాలెన్నో తిరిగి తిరిగి శాస్త్రాలెన్నో చదివి చదివి మానవత్వపు విలువలు పెంచి మత తత్వానికి హద్దులు చెరిపి నీవు కూర్చిన రాజ్యాంగం జాతి జనుల కరదీపం, దీనులకు నిరుపేదలకు బ్రతుకునిచ్చిన అంబేద్కర్ రుణపడ్డది నీకు భరత జాతి. ఎన్నో మంచి మార్గదర్శక సూత్రాలను మనకు అందించారు అంబేద్కర్ గారు. విచారణ కోసం తన భర్తని అల్లుడిని పోలీసులు తీసుకెళ్లి వారం రోజులైందని, నేటి వరకు జాడలేదని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేస్తుంది. తమకు న్యాయం చేసి తమ వారి ఆచూకీ తెలియజేయాలని అభ్యర్థిస్తుంది. సత్తెనపల్లికి చెందిన షేక్ వాణి శుక్రవారం బాపట్ల డీఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసింది. పొన్నూరు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణ ఉందని అక్కడ ఎస్ఐ రాంబాబు మరో కానిస్టేబుల్ కలిసి ఈ నెల 8వ తేదీన సత్తెనపల్లి వచ్చి తన భర్తను అల్లుడిని తీసుకెళ్లారు. వారి జాడ తెలియకపోవడంతో బాపట్ల డీఎస్పీ కార్యాలయానికి వచ్చామని వారు విలేకరులకు తెలిపారు. తమ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలపాలని వేడుకుంటున్నారు. శనివారం నాడు పెట్రోల్ బంకులో పనిచేయమే సత్యం పిల్లలు అంటున్నాం. పెట్రోల్ బంకులో పనిచేస్తాడు మా ఆయన, ఆయనకు 200 ఇస్తారు. పొన్నూరు రోజులు ఎస్ఐ రాంబాబు గారు తీసుకురమ్మన్నారని కానిస్టేబుల్ వచ్చి మా ఆయన్ని తీసుకొచ్చాడు అక్కడి నుంచి పెట్రోల్ బంక్ వాళ్ళకి చెప్పి తీసుకొచ్చి ఈ ఏటికి 7 రోజులైంది. మాకే ఆసుకు తెలియల పెట్రోల్ బంక్ ఆయన వచ్చి ఫోన్ చేసి వచ్చాడంటే రాలేదంటే సరే పెద్ద ఆయన్ని ఎస్పీ గారిని కలిసి కలవండి అన్నారు. ఆడకెళ్తే సరే వెళ్ళి ఫోన్ చేశాడు ఎస్ఐ గారికి. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే మీరు వెళ్ళి కలవండి అమ్మని ఆయన పంపించాడు. పంపిస్తే మేము స్టేషన్కి వచ్చాం. స్టేషన్కి వస్తే మీరు ఎస్పీ గారిని కలిశారు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, పని చేసుకునేవాడిని తీసుకొచ్చారు, ఓరకు మాట్లాడతానని చెప్పని 10 నిమిషాల్లో మాట్లాడతానని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను ఎస్పీ గారిని కలిశానని నాన్నమైన మాటలని కూర్చో అది ఇది అని చెప్పని ఎవరు వచ్చినా సరే అతని పక్కన ఎవరు వచ్చినా సరే అందరిని అరెస్ట్ చేస్తాను, ఏదో ఒకటి కేసు చేస్తాను అని అని చెప్పని నాన్నమైన మాటలు మాట్లాడి ఆయన ఆడబెట్టాడు. దళిత జాతుల్లో వెలుగు నింపిన మహనీయుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కర్లపాలెం మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు గుండ్రెడ్డి శివ అన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బాపట్ల కర్లపాలెం మండలాల్లో శుక్రవారం గుండ్రెడ్డి శివ సారథ్యంలో పెద్ద ఎత్తున వివిధ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ర్యాలీగా బాపట్ల రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. సాధిస్తాం సాధిస్తాం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంటూ యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిను దలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో, ముందుగా నిను దలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో, అందుకో దండాలు బాబా అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిలదలచి పాటలు పాడేము చీకటి 126
అంబేద్కర్ గారి 126వ జయంతిని సందర్భంగా పురస్కరించుకొని మా ఉండ్రేటి శివ గారు వారి ఆధ్వర్యంలో గొప్ప బైకులు మరియు కార్లు పుర ప్రజలు విపరీతంగా పాల్గొని బహిరంగ ర్యాలీగా కర్లపాలెం ఐలాండ్ సెంటర్ నుండి బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద గల అంబేద్కర్ స్టాచ్యూ వరకు గొప్ప ర్యాలీగా రావటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. వారికి అంబేద్కర్ ఆచార విధానాలు నచ్చి వారు గుండె శివగారు ఈరోజు అంబేద్కర్ గారికి ఇంత భారీ ర్యాలీగా ఇంత జనంతో ఇంత జన సమూహంతో ఈరోజు బాపట్ల గుండా ర్యాలీ నిర్వహించుతూ మాకు ఎంతో అభినందనగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కు ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఘన నివాళి అర్పించింది. అబ్దుల్ కలాం విగ్రహం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముస్లిం హక్కుల సమితి అధ్యక్షులు పఠాన్ రాజేష్, ముస్లిం నాయకులు, యువకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారత తొలి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా మరి నిరుపేద కుటుంబంలో జన్మించి మరి తడిచిన నేలపై ఒక చెక్క బల్లపై నిద్రించిన ఆ బాలుడు ఈ భారతదేశ చరిత్ర గతినే మార్చాడు. మరి ఏదైతే ఈ సమాజం అవమానాలను ఇచ్చిందో ఆ సమాజానికి ఒక ప్రాథమిక హక్కును కల్పించాడు. అలానే ఏ కిటికీ పక్కన కూర్చోబెట్టి పాఠాలు చెప్పే బహుజనుల్ని పార్లమెంట్లో కూర్చోబెట్టాడు. ఆయన జీవితాంతం అస్పృశ్యత, అంటరానితనం ఈ భారతదేశాన్ని దేశం నుంచి పారదలేంత వరకు విశ్రమించలేదు. బాపట్లలోని గులాం హుస్సేన్ తోటలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భారీ ఎత్తున హాజరైన భక్తజనులు విశేష పూజలు జరిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12:38 ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 15 అడుగుల ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠను ఎంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తోడ మల్లీశ్వరి, కల్లుగీత ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ జేపీ గౌడ్, తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పలందేని శ్రీనివాసరావు, బాపట్ల ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ కర్పూరపు రామారావు, కర్పూరపు శివనాగేశ్వరరావు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తోట నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. బాపట్ల పట్టణంలో గులాంసం తోట గ్రామంలో దాదాపు 15 అడుగుల గల ఆంజనేయ విగ్రహాన్ని ఉప్పాల భావనారాయణ దాత ఇవ్వటం, అది గులాంసం తోట గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా తన భాగంతో వాళ్ళ గ్రామస్తులు వాళ్ళంతా విరళాలతో ఈ ఆంజనేయ సేవ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. ఈ గ్రామానికి మంచి ఆరోగ్య ఇవ్వాలని, అదేవిధంగా బాపట్ల పట్టణంలో తీర ప్రాంతమైనటువంటి గులాంసిన్ తోట ఒక భాగం, దీనిలో అందరూ కూడా కలిసికట్టుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గులాంసిన్ తోట ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠించడం చాలా దుర్దయమని ఈ సందర్భంలో తెలియజేస్తూ గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసన్నాంజనేయ సార్ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ ప్రతిష్టాపనకి గ్రామ ప్రజలందరూ శ్రీయుతంగా ఉండి ఈ కార్యక్రమానికి జయప్రకాష్ నారాయణ గారు, ఒంగోలు నుండి గౌరవ అధ్యక్షులు పోగోలు శ్రీనివాసరావు గారు రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా గులాం హుస్సేన్ తోటలో ఈరోజు మరి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం 15 అడుగుల ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం
విగ్రహాన్ని ప్రదర్శించారు. మరి దాతలు, గ్రామస్తులు, మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరి సహాయ సహకారాలతోటి మరి విగ్రహం ప్రతిష్ఠించారు. కాబట్టి అప్రసన్న ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్న బాపట్ల పురపాలక సంఘ ప్రజల్ని, నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చల్లగా చూసి మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రార్థిస్తున్నారు.